వెల్కమ్ టు న్యూ ఫ్యాక్టర్. ఆ రోజుల్లోనే 10 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రం దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ లో ఉత్తేజం, ఉత్సాహం ఉరకలెత్తుతాయి. స్టెప్పులంటే మెగాస్టార్, సెన్సేషన్ అంటే మెగాస్టార్. 6 ఏళ్ల వయసు ఉన్న వారి నుంచి 60 ఏళ్ల వయసు వారి వరకు అందరూ అభిమానించే అతి కొద్ది మంది హీరోల్లో చిరంజీవి అంటే అతిశయోక్తి కాదు. ఆ రోజుల్లో చిరంజీవిది ఏ సినిమా రిలీజ్ అయినా ఆ సినిమా హిట్టే. అభిమానుల ఈలలతో థియేటర్లు మార్మోగేవి. సాధారణంగా థియేటర్లో సినిమా ప్రదర్శించబడుతున్నప్పుడు పాటలు మొదలవగానే ప్రేక్షకులు బయటికెళ్లి రిలాక్స్ అయ్యి వచ్చే సంస్కృతిని తిరగరాసి పాటలతో తుప్పు లేచిపోయేలా ఎంజాయ్ చేసేలా చేసిన ఘనత మన చిరువుకే దక్కుతుంది. అంచెలంచెలుగా ఎదిగి అందనంత ఎత్తులో ఉన్న మెగాస్టార్ తన కెరీర్ లో సాధించిన రికార్డులు ఎన్నో ఎన్నెన్నో. అలాంటి వాటిల్లో ఒకటి ఘరణ మొగుడు. కన్నడ చిత్రం అనురాగ అరలిత ఆధారంగా తెలుగులో రూపొందిన ఈ చిత్రం అప్పటికీ ఇప్పటికీ తిరుగులేని సంచలనం. మరీ ముఖ్యంగా చిరంజీవి డిస్కో శాంతిలతో రూపొందిన బంగారు కోడిపేట పాట ఎంత ప్రాచుర్యం పొందిందో మనందరికీ తెలిసిందే. హీరోయిన్లు నగ్మ, వాణి విశ్వనాథ్ అందచందాలు, దర్శకేంద్రుడి మాయాజాలం, జలపాతం లాంటి కీరవాణి సంగీతం కలిసి తిరుగులేని విజయాన్ని సాధించే చిత్రంగా ఘరాన మొగుడిని నిలబెట్టాయి. ఈ చిత్రం చిరంజీవి హీరోయిజం నే పెంచిందని చెప్పవచ్చు. 1992 విడుదలైన ఘరాన మొగుడు ఆ రోజుల్లోనే 10 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సాధించింది. ఆ రికార్డుని బద్దలు కొట్టడానికి తెలుగు సినిమాలు కొన్ని సంవత్సరాలు ఎదురు చూడక తప్పలేదు. ఇక ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగనే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.